హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోట్యూబ్ ఛానల్ యాప్ టూ టాక్స్ హోప్ ఆల్ ఆఫ్ ప్రిపేరింగ్ వెల్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మా ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కాంపిటీవ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకు కూడా మన ఈ వీడియోస్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్ మనం రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ ఇస్తూ ఉంటాం ఇలాంటి అప్డేట్స్ మీరు పొందాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ వచ్చిన నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ నైన్త్ దీని ఎగ్జామ్ ఫీజు ఏమీ ఉండదు క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా బీఈ బీటెక్ ఇందులో వచ్చిన టూ కేటగిరీస్ ఉన్నాయి అందులో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేటివ్ వన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అసోసియేటివ్ ఇది బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఇప్పుడు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కనుక్కుందాం మనం వర్క్ చేసే డిపార్ట్మెంట్ నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ జాబ్ రోల్ వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి డిప్లొమా బీఈ బీటెక్ మనకు శాలరీ వచ్చేసి ఒకదానికి మనకు ప్రైవేట్ అసోసియేటివ్ వన్ ఉంది ప్రైవేట్ అసోసియేటివ్ ఉంది కదా ఒకదానికి వచ్చేసి ట్వంటీ థౌజండ్ ఇంకోదానికి వచ్చేసి థర్టీ వన్ థౌజండ్ పర్ మంత్ ఇంక్లూడింగ్ హెచ్ఆర్ఎస్ కూడా సపరేట్ దీనికి హెచ్ఆర్ఎస్ కూడా యాడ్ చేస్తారు జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి జొరహాట్ అస్సాం నార్త్ ఈస్ట్ అసోసియేషన్ అంటే ఇది అస్సాంలో కింద వస్తుంది నార్త్ ఈస్ట్ అంటే అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఏఐఎస్టీ డాట్ డాట్ ఇన్ మనకి అప్లైయింగ్ మేలో వచ్చేసి ఈ ఇమెయిల్ ఇస్తారు ఈమెయిల్ ఇమెయిల్ మనం డాక్యుమెంట్స్ అనేది మన రెజ్యూము మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేస్తే సరిపోతుంది లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఈ జాబ్ వచ్చేసి ఇవి టెంపరీ పోస్టులు అనమాట ఒక ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ కోసం రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు దానికి ప్రాజెక్టులో మనం చేయాల్సిన వర్క్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ మనం ఆ ప్రాజెక్ట్లో వర్క్ చేయొచ్చు ఇన్ కేస్ ఆ ప్రాజెక్ట్ అనేది ఎక్స్టెండ్ అయితే మనం కూడా అందులో ఎక్స్టెండ్గా జాబ్ చేయొచ్చు ఆ ఫోర్ ఇయర్స్లోనే అది కంప్లీట్ అయిపోతే మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది ఫర్దర్గా మీరు వేరే జాబ్ కూడా ట్రై చేయొచ్చు మీరు లాంగ్ టైం పీరియడ్ ఏమైనా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యాల ఉంటే ఈ టెంపరీ జాబ్లో జాయిన్ అయిపోయి ఆ జాబ్ చేసుకుంటూ మీరు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు దీని మంచి ఆపర్చునిటీ ఇది డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ నెక్స్ట్ దీనికి వచ్చిన డీటెయిల్ ఏ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మనకు చెప్పి చెప్పుకున్నాం కదా బీఈబీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ బీఈబీటెక్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అయి ఉండాలి ఇందులో వచ్చేసి మనకి మ్యాక్సిమం ఏజ్ లిమిటెడ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ శాలరీ డీటెయిల్స్ వచ్చేసి ప్రొడక్ట్ అసోసియేట్ వన్కి వచ్చేసి థర్టీ వన్ థౌజండ్ ఉంటుంది ప్రొడక్ట్ అసోసియేటెడ్కి వచ్చేసి ట్వంటీ థౌజండ్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇది ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది ఫర్ మనకి మనకేం చేస్తారంటే మనకు ఒక మెయిల్ ఐడి ఇచ్చారు కదా ఆ మెయిల్ ఐడికి మన రెజ్యూమ్ మన సర్టిఫికేట్స్ మొత్తం అందులో ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని తమదని షార్ట్ లిస్ట్ చేస్తారు ఆ షార్ట్ లిస్ట్ చేసిన మెంబర్స్ అనే వాళ్ళకి ఇంటర్వ్యూ మనకి మెయిల్ మెయిల్ వస్తుంది ఆ మెయిల్ ద్వారా మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఆ ఇంటర్వ్యూ చేసి త్రూ ఆన్లైన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఆ ఇంటర్వ్యూ అనేది ఎందులో కండక్ట్ చేస్తారు అది కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము అయితే ఎగ్జామ్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే చూడండి స్టెప్ టు అప్లై ఫర్ ఇమెయిల్ మోడు ఫస్ట్ మనం ఏం చేయాలి ఆ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి దాని తర్వాత మనం సర్టిఫికేట్స్ అనేవి ఈ ఆర్పిబిడి అట్ ద రేట్ ఆఫ్ ఇన్ఈస్టీ డాట్ ఆర్ఈస్ డాట్ ఇన్కి మనం సర్టిఫికేట్స్ మొత్తం ఇంక్లూడింగ్ రిజ్యూమ్ ఈ మెయిల్ ఐడికి మనం ఏం చేయాలి ఫార్వర్డ్ చేయాలి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి బిఫోర్ అప్లయింగ్ క్యాండిడేట్ అడ్వైజ్ టు గో త్రూ ద ఇన్స్ట్రక్షన్ గివెన్ ద నోటీసు ఒకసారి అప్లై చేసే ముందు ఆ నోటీస్ ఒకసారి చదువుకుంటే మంచిది పీడిఎఫ్ ఆ పీడిఎఫ్ నేను డిస్క్రిప్షన్ లింక్లో ప్రొవైడ్ చేస్తాను ఆ పీడిఎఫ్ కూడా మీరు ఒకసారి చూడండి తర్వాత మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి అప్లికేషన్ సబ్మిషన్ డేట్ మనకి ట్వంటీ సిక్స్ స్టార్ట్ అయ్యింది లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ నైన్ అప్లై చేసుకోవచ్చు ఇంకా ఫైవ్ డేస్ ఉంది ఈ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మనకి ఇంటర్వ్యూ కూడా మనకి మెయిల్ వస్తుంది ఇంటర్వ్యూ చేయడానికి మనం మెయిల్ ఐడికి ఒక లింక్ సెండ్ చేస్తారు ఆ లింక్ ద్వారా మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ ఇంటర్వ్యూ వచ్చేసి డేటు లెవెన్త్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ డిసెంబర్ లెవెన్ ఇమ్మీడియట్ జాయినింగ్ అనమాట మనకు ఫోర్ ఇయర్స్ టైం పీరియడ్ అక్కడ మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది పబ్లిక్ సెక్టర్స్ కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ ఇది నెక్స్ట్ అలాగే ఇక్కడ మనకి ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూడండి మన ఇంటర్వ్యూ ప్రొసీజర్ ద ఇంటర్వ్యూ విల్ బీ కండక్టెడ్ ఇన్ ఎక్స్క్లూజివ్ ఆన్లైన్ మోడు లింక్ ఆఫ్ ద ఇంటర్వ్యూ ఆన్ టీమ్ ప్లాట్ఫామ్ విల్ బీ షేర్డ్ మనం క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్ట్ టు డౌన్లోడ్ ఎంఎస్టీమ్ యాప్ ఇన్ మొబైల్ ఆర్ టీమ్ సాఫ్ట్వేర్ ఇన్ కంప్యూటర్ మనం ఎప్పుడైనా సరే ఆ ఇంటర్వ్యూ అనేది మనకి ఎంఎస్టీఎంలో కనెక్ట్ చేస్తారు మొబైల్ అయితేనేమో ఎంఎస్టీఎం యాప్స్ను డౌన్లోడ్ చేసుకోండి అలాగే మీరు ల్యాప్టాప్ అనుకుంటే ల్యాప్టాప్లో కూడా టీమ్ సాఫ్ట్వేర్ ఉంటుంది ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోండి ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్ట్ జాయిన్ ఇమీడియట్లీ ఇది ఇమీడియట్ రిక్రూట్మెంట్ అండి ఎవరైనా సరే మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇది మనకి బెస్ట్ ఆపర్చునిటీ ఇది అప్ ఆన్ సెలెక్షన్ అండ్ బ్రింగ్ విత్ దమ్ ఆల్ ఒరిజినల్స్ ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాయినింగ్ టైంలో మనం ఏం చేయాలి మన దగ్గర ఉన్న అన్ని ఒరిజినల్స్ మనం వెరిఫికేషన్కి చెక్ చేస్తారు టెస్ట్ మోనియల్స్ ఇంక్లూడింగ్ మార్క్షీట్స్ సర్టిఫికేట్స్ అండ్ ఆల్సో ఫోటోగ్రాఫ్ ఇక్కడ ఏం చేయాలి మన మన దగ్గర ఉన్న అన్ని సర్టిఫికేట్స్ టెన్త్ ఇంటర్ డిప్లొమా ఆర్ బీటెక్ సంబంధించిన అన్ని సర్ సర్టిఫికేట్స్ అనేవి ఎట్ ద టైమ్ ఆఫ్ జాయిన్ అప్పుడు మనల్ని వెరిఫికేషన్ అడుగుతారు అన్ని ఒరిజినల్స్ అయ్యే ఉండాలి నెక్స్ట్ ఇంపార్టెంట్స్ ఇవి లింక్ అనమాట నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ ఇది ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ డిస్క్రిప్షన్ మీరు క్లిక్ చే ఒకసారి మీరు ఆ పీడిఎఫ్ మొత్తం ఒకసారి చెక్ చేయండి ఇది కంప్లీట్ ఆన్లైన్ మోడ్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయండి మీరు వచ్చినా రాకపోసిన ఫస్ట్ అప్లై చేయండి ఫస్ట్ మీరు అప్లై చేస్తే మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఆ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది మీకు ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ మీరు పొందాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్